వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నిధులు ఖర్చు పెడితే వైసీపీ కౌన్సిలర్లు ఓర్వలేకపోతున్నారని అన్నారు కౌన్సిలర్ దనిమిరెడ్డి మధు. బుధవారం జరిగిన సాధారణ మున్సిపల్ సమావేశం రసాబసాగా మారింది. ముఖ్యంగా నర్సీపట్నం అభివృద్ధి జనరల్ ఫండ్ నుండి చేయొద్దంటూ వైసీపీ నాయకులు అడ్డుపడుతున్నారని కౌన్సిలర్ దనిమిరెడ్డి మధు ఆరోపించారు. వైసీపీ కౌన్సిలర్ కోనేటి రామకృష్ణ, దనిమిరెడ్డి మధు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నర్సీపట్నం అభివృద్ధి కోసం జనరల్ ఫండ్ వినియోగిస్తే తప్పేంటి అని ప్రశ్నించిన మధు, మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రజలు జనరల్ ఫండ్ నుంచి ఎంత మొత్తమైనా వినియోగించేందుకు సిద్ధమని వాదించారు. గత 5 ఏళ్లుగా మున్సిపల్ నిధులు అనవసర మీటింగులకు, టెంట్లకు ఉపయోగించి ఇప్పుడు అసలు అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ అడ్డుపడుతున్నారని విమర్శించారు. మా అభివృద్ధిని చూడలేక వైసీపీ కౌన్సిలర్లు ఓర్వలేకపోతున్నారని మున్సిపాలిటీ అభివృద్ధి స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు తీసుకొచ్చిన లక్ష్యమని, ఆయన కృషితో మున్సిపాలిటీ అభివృద్ధి జరుగుతుందని మధు అన్నారు. ఇసుక దొంగతనం చేసి డబ్బులు తినేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. ఇటీవల ఇసుక అంశంపై గబ్బడ రీచ్ వద్దకు వెళ్లి రాద్దంతం చేశారని అన్నారు. రాష్ట్రమంతా ఇసుక ఫ్రీ దొరుకుతుంటే ఇక్కడి నుంచి దొంగతనం చేసి తీసుకెళ్లవలసిన అవసరం ఏముంటుందని అన్నారు. మేము ప్రెస్ వారికి కూడా చెప్తున్నాం, కోటి డబ్బులు అసలు కాదు, అయ్యన్నపాత్రుడు గారు తెచ్చి డబ్బు కాకుండా జనరల్ ఫండ్ లో అవసరమైతే ఇంకో 2 కోట్లన్నా సరే అభివృద్ధి కోసం, నర్సీపట్నం ప్రజల అభివృద్ధి కోసం, శానిటేషన్ కోసం, లైటింగ్ కోసం కాదు, రోడ్ల కోసం కూడా మేము ఖర్చు పెడతాం. నీ చూస్తే చూడు చూడకపోతే రూపాయలు ఇస్తాను అనుకో. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కౌన్సిల్ మీటింగు కొద్ది కాలకి మనకి కూడా డిస్టర్బెన్స్గా గొడవలు జరిగాయి. ఎందుకంటే గొడవకు కూడా కారణం ఏంటంటే ఎక్కువ మేము అభివృద్ధి పనులు ఎక్కువ డబ్బులు కేటాయించడం వల్ల దానికి ఉడుకుపోయి వైసీపీ వాళ్ళు అంటారు జనరల్ ఫండ్లో వాడేస్తున్నారు, కోనేటి రామకృష్ణాలను జనరల్ ఫండ్లో వాడేస్తున్నారు, 70 లక్షలు వాడేసారు జనరల్ ఫండ్ అని అడుగుతున్నారు. అయ్యన్నపాత్రుడు గారు 2 కోట్లు కాకుండా ఇంకా జనరల్ ఫండ్లు అవసరమైతే వాడతాం, అవసరం అదే చెప్పాను కౌన్సిల్లో కూడా, వారు బాబు 70 రా ప్రజలకు అవసరమైతే ఇంకో 2 కోట్లు 3 కోట్లు జనరల్ ఫండ్ ఉంటే వాడతాం అని చెప్తున్నాం. గత 5 సంవత్సరాల నుంచి వాడలేదు వీళ్ళు. ఏంటంటే ఏరు తినేద్దాం, ఏ బండి ఏదైనా రిపేర్ వస్తే బండి రిపేర్ పెట్టడం, 2 లక్షలు 3 లక్షలు తినేయడం, టాటల్ రిపేర్ వస్తే 2 లక్షలు 3 లక్షలు తినేయడం, లేకపోతే డ్వాక్రా జనరల్ ఫండ్ నుంచి ఏం చేసేవారు వీళ్ళు, డ్వాక్రా మీటింగులకి లేకపోతే ఎమ్మెల్యే వచ్చాడడానికి ఎమ్మెల్యే మీటింగులకి కుర్చీలు బలలు వేసి డబ్బులు వాడేసేవారు, తినేసేవారు. అలా మేము చేయటం లేదు. రోడ్లకి, కల్వర్ట్లకి, లైటింగ్లకి, తర్వాత ఏంటంటే ఈ శానిటేషన్కి డబ్బు ఖర్చు పెడుతున్నాం, దాన్ని చూడలేకపోతున్నారు, వారం లేకపోతున్నారు. ఇన్ని కోట్లు ఇట్లా కేటాయింతుంటే ఉండలేక జనరల్ ఫండ్లో తీసి ఖర్చు పెట్టేస్తున్నారు మీరు అని అడుగుతుంటారు. ఏ ఫండ్ అయితే అది జనాలకు ఉపయోగపడడానికే కదా, ఏ ఫండ్ అయినా ఏ డబ్బు అయినా. 3 నెలల్లో 4 కోట్లు తెచ్చారు అయ్యన్నపాత్రుడు గారు, తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. ఇలాంటి తప్పుడు పేలాపల్లో మనం చూశారు, ఆ ఇసుక దగ్గరికి వెళ్ళి అక్కడ ఏవి లేదు, అక్కడ గొడవ లేదు, గోళ లేదు, 6 దాటిందని చెప్పేసి అక్కడ బళ్ళులో ఇసుకని దింపించేశారు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారును. వీళ్ళు వెళ్ళి వైసీపీ నాయకులు వెళ్ళి ఇక్కడ ఏదో జరిగిపోతుంది, అది అయిపోతుంది, ఇది అయిపోతుంది, వారు పనికి మాలిన కూడా చెప్తున్నాం మేము. వీరికి పెట్టగానే కూడా ఆడ మూలకం కూడా ఆడికి చెప్తున్నావు వారు, బాబు ఇసుక ఏట్లో అది ఫ్రీగా దొరుకుతుంటాయి, దొంగతనం చేయడం కాబట్టి వెళ్తాడండి అక్కడికి. అభిషేక్లో 1 లక్ష రూపాయలు ఎవడో ఎత్తుంటే ఊరికనే చికెన్ డౌలో 10 వేలు దొంగతనం చేయడం కలుగుతాడు ఏదో అన్న. వీళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు. ఏంటంటే గవర్నమెంట్ మీద ఆ ఇసుకలో సొప్పని తినేశాడు, కోట్లు తినేశారు. అయ్యన్నపాత్రుడు గారు 18 కోట్లు ఫైన్ వేయించారు ఆ కాంట్రాక్ట్కి. ఆ బురద మా మేము చెల్లేవాళ్ళు ఏదో లాగా, ఆ ఇసుక అయిపో చుట్టూ తిరుగుతుండ్రు వీళ్ళు పనిపాటు లేకుండానా. ఎంఆర్ఓ గారు కూడా క్లారిటీ ఇచ్చారు అలా ఏదో ఒకటి. అంటే నేను ఇది ఉదాహరణకి ఎందుకు చెప్తున్నా అంటే, ఏ కార్యక్రమం చేద్దామన్నా ప్రజలకు ఉపకారం చేద్దామన్నా తప్పుడు మాటలు. టీడీపీ వార్డులకి అంటే డబ్బులు పెట్టేసుకున్నారు అని అడుగుతున్నారు. టీడీపీ వార్డులకి అంటే అన్ని వార్డులకి ఇచ్చారు. కాకపోతే మీ గత ప్రభుత్వంలో, మీ ప్రభుత్వంలో టీడీపీ వారికి 1 లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టిన దిక్మాల ప్రభుత్వం మీ ప్రభుత్వం. మతాలు చూడడం, కులాలు చూడడం అలాగని చెప్పేసి పెద్ద ఓదరకొంపు దంపుడు మాటలు మాట్లాడేసి టీడీపీ వార్డులకు రూపాయి ఖర్చు పెట్టకుండా శానిటేషన్ కాలాలు తీయించేవారు కాదు మా వార్డుల్లో నీళ్ళు. మేము అలా కాదే లైటింగ్కి, శానిటేషన్ అన్ని వార్డులు కూడా సమానంగా జరగాలని చూస్తున్నారు. ఇంపార్టెంట్ అయిన రోడ్లు అయ్యి పెట్టారు కలవట్లు కానీ, లేదు దానికి ఉండలేక ఉడికిపోయి తప్పుడు పేలాపల్లు వేయడం, ఇలాంటి పొరపాటు మాటలు మీరు ఇలాంటి ఎన్ని పేలుకున్నా ఎన్ని చేసినా సరే ప్రజలకు చేయవలసింది మేము చేస్తాం. అయ్యన్నపాత్రుడు గారు ఎప్పుడు కూడా అభివృద్ధి కోసం పోగులాడతారు, ఆయన ఎప్పుడు కూడా అభివృద్ధిని ప్రోత్సహిస్తారు తప్ప ఇలాంటి మీలా తప్పుడు పేల ఆ రోజు మీరు చేసి ఉండేలా ఉండండి, అభివృద్ధి చేసి ఉంటే మేమేమనకపోతామే. ఈరోజు మున్సిపాలిటీ 10 వేల ఓట్లు మెజార్టీ ఇచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వానికి ఎందుకు ఇచ్చారు, మీ అసమర్థత వల్ల కదా, అది సిగ్గుపడటం లేదు. అదే మాకు అలా పలానా వార్డులో ఓట్లు తక్కువ వచ్చాయి, లేకపోతే పలానా వార్డులో ఎవరో ఏం జరిగిందని అయ్యన్నపాత్రుడు గారు పిలిచి మమ్మల్ని కేకలేస్తారు, అరే వాటు బాగలేదు కాబట్టి నీకు ఓట్లు తక్కువ వచ్చారని చీవాట్లాడతారు మాకు. అంటే బుద్ధి తక్కువ మాట్లాడడం, బుద్ధి తక్కువ పేలమని పేలకొని పేలడం మానుకోవాలి.